ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ లకు సవాల్ విసిరారు బీజేపీ నేత కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్. ఇరు పార్టీలకు కూడా బీసీ వ్యతిరేక డిఎన్ఏ ఉందని, ఆ రెండు పార్టీలు పేద వ్యక్తిని సీఎం గా ప్రకటించే దమ్ము ఉందా అని సవాల్ విసిరారు. అలాగే గంగుల ఓటమి ఖాయమనుకున్నారు కాబట్టి బీ ఫామ్ ఇవ్వలేదని విమర్శించారు. ఇక కేబుల్ బ్రిడ్జ్ పరిస్థితి అధ్వానంగా ఉందని, కూలిపోయే పరిస్థితి ఉందని మండిపడ్డారు. పార్టీ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ లోపల బీసీ వ్యతిరేక డిఎన్ఏ ఉంది, వాళ్ళ లోపల ప్రవహిస్తా ఉన్నది. ఇలా గతంలో బీఆర్ఎస్ పార్టీ కేవలం ముగ్గురు మంత్రులే, కానీ కేసీఆర్ కుటుంబంలో మాత్రం అందరికి పదవులు. రాష్ట్ర ముఖ్యమంత్రికి దమ్ముంటే, మళ్ళీ చెప్తున్నా, నీకు దమ్ముంటే ఒక బీసీని కానీ, ఒక ఎస్టీని కానీ, ఒక ఎస్సీని కానీ, ఇప్పుడు అగ్రవర్ణంలో ఒక పేద వ్యక్తిని కానీ, ఇతరులకు సంబంధించిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా ప్రకటించే దమ్ము ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఉందా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉందా? ఈ రెండు పార్టీలు కూడా కేవలం వాళ్లకు వాళ్ళు వాళ్ళ యొక్క నాయకత్వాన్ని పెంచి పోషించుకోవడం కోసం, వాళ్ళు పదవులు పొందడానికి మాత్రమే ప్రయత్నం చేస్తుంది తప్ప, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. పేదల గురించి మొదటి నుంచి కూడా కష్టపడి పోరాటం చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి మళ్లీ అప్పీల్ చేస్తున్నాం. రెండు పార్టీలు పేదలకు వ్యతిరేకం. ఈ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాయి ఎంఐఎం పార్టీ మద్దతు. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇలా ఫైట్ చేస్తున్న విషయాన్ని గుర్తించి బీజేపీకి అవకాశం ఇవ్వాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడు అందరికి బీఫామ్లు ఇచ్చి గంగుల కమలాకర్ గారికి బీఫామ్ ఎందుకు వెళ్ళే కేసీఆర్ గారు? కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి. మరి బీఫామ్ లో లామినేషన్ చేసి ఇస్తా అనుకున్నాడా? మరి బీఫామ్ కన్నా గోల్డ్ కోటింగ్ కొట్టిస్తానరా? మరి ఎందుకు వెళ్ళే బీఫామ్? ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలుస్తానే బీఫామ్ వెళ్ళే కదా. కేబుల్ బ్రిడ్జ్ అంతా కనీసం పట్టుమని 10 రోజులు కాలే మొత్తం కూలిపోతుంది. అది అలా బఠానీలు అమ్ముకుంటారు కూడా, వేసి అంటారు వాళ్ళు కూడా. మేము ఏదో ఊహించినాం, 8 సంవత్సరాలు టైం పాస్ చేసిన వీళ్ళు ఇప్పుడు లాస్ట్ పోతే పట్టుమని 10 రోజులలో మొత్తం ఎక్కడెక్కడ డ్యామేజ్ అవుతుంది అని చెప్పంటున్నారు. ఈడీలు ఐడీ అది కూడా వాళ్ళు భారతీయ జనతా పార్టీ జేబు సంస్థలు కాదు, భారతీయ జనతా పార్టీ సంబంధం లేదు. ఆయా సంస్థలు విచారణ జరిపి ఆధారాలు సేకరించి ఎవరు తప్పుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. కాబట్టి ఆ విషయంలో భారతీయ జనతా పార్టీ వాస్తవాలను గ్రహించాలి, నిజాలను నిగ్గు తేల్చాలని చెప్పి మాత్రం కోరుతాం మేము. ఎవరు తప్పు చేసినా వారు చట్టానికి అతీతులు గారు. ఇది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అవినీతి పనులు అక్రమార్గాల్లో పయనించే వ్యక్తులు ఎవ్వరు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తప్పు ఎవరిదున్నా ఇలా ఆధారాలు సేకరించి చర్యలు తీసుకోవడం గ్యారెంటీ.